ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కథలు గౌరవనీయులు పూజ్యులు మన టీడీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి కథలు గౌరవనీయులు పూజ్యులు శ్రీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి డిప్యూటీ సీఎం ఈ జిల్లాకు చెందిన పెద్దలు గౌరవనీయులు నారాయణ స్వామి గారికి, వేదిక ఉన్న మన అభ్యర్థి గురుమూర్తి గారికి, డాక్టర్ గురుమూర్తి గారికి సోదరుడు, అదేవిధంగా శాసనసభ్యులు గద్దలు గోర్గానాథ్ రెడ్డి గారికి, ఇంకా వేదికపైన మాజీ శాసనసభ్యులు నాయుడు గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ వేదిక ఉన్న ఈ గురుమీడానికి అందరికీ నమస్కారం. ఒక విషయం నేను చెప్తా, ఏ రోజైతే జగనన్న గురుమూర్తి గారి భుజం మీద చేయేశారో ఆ రోజే ఆయన ఎంపీ అయిపోయారు. ఆయన చేసి రోజునే ఆయన భుజం మీద చేసి నువ్వు ఈ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్థి అని చెప్పినాడే గురుమూర్తి ఎంపీ అని మనందరికీ తెలుసు. వాళ్ళ గురుమూర్తి గారికి మనం ఇవ్వాల్సింది జగనన్నకి గిఫ్ట్ ఏంటి అని అంటే మెజార్టీ. ఏ విధంగా ఇక్కడ నుంచి ఢిల్లీకి జగనన్న ప్రాభవం తెలియాలి అని అంటే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మన డాక్టర్ గురుమూర్తి గారి విజయం రీసౌండ్ లాగా వినిపించాలి అక్కడ. నేను చెప్పింది మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను మీకోసం నాలుగు అడుగులు ముందుకేస్తాను. ఎప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. కానీ ఈ రోజున్న పరిస్థితులు రాష్ట్రంలో చూస్తే అటు అభివృద్ధి సంక్షేమంలో కానీ ఇటు రాజకీయంగా కానీ తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తల్లియుడిగా వారసుడిగా వంద అడుగులు ముందుకేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నమ్మిన ఏ ఒక్కడు ఇవాళ వరకు పాడైపోయాడు అనేదే లేదు ఈ చరిత్ర చెప్పి చెప్తున్నా. మాటిస్తే అది నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడనేది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ. ఆ రోజు వాదాభ్యర్థ దగ్గర నుంచి ఈ రోజు గురుమూర్తి గారి అభ్యర్థిత్వం వరకు ఎప్పుడు ఒక మాటిస్తే వెనకడుగు వేసిన చరిత్ర ఆయనకు లేదని చెప్పి చెప్తా ఉన్నా. బహుశా నాకు తెలిసి కలవలు కూడా డాక్టర్ గురుమూర్తి గారు నేను అన్న పిలిచి నాకు సీట్ ఇస్తాను జగన్ పిలిచి అని అనుకుంటానని నేను ఊహించాను. బహుశా ఆయన కూడా ఊహించుకున్నాను. కానీ సామాన్యుల్ని పార్లమెంటు దాకా పంపించిన ఘన చరిత్ర ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఎంపీగా పోటీ చేయాలంటే మీ ఆర్థిక స్తోమత ఎంత, ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెడతారని చూసే రోజుల్లో ఒక సామాన్యుడు నల్లిగం సురేష్ గారిని మన బాపట్ల నియోజకవర్గం నుంచి, మరొక సామాన్య గిరిజన యువతి గొడ్డడి మాధవి గారిని అరకు నుంచి, ఇవాళ అదే కోవలో మన డాక్టర్ గురుమూర్తి గారిని, ఇవాళ క్యారెక్టర్ చూసి ప్రజాప్రతినిధులు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి చెందుతుందని తెలియజేశారు. ఈ పార్లమెంట్లో ఈ రోజు మన అభ్యర్థులు చూడండి, ఇప్పుడే పెద్ద నారాయణ స్వామి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న ఆ నాటి మంత్రి కేంద్ర మంత్రి పరమాక లక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన సర్టిఫికెట్ బహుశా ఈ పార్టీకి మీరు అందరూ సోషల్ మీడియాలో చూసుంటారు. లేకపోయినా అన్న ఖచ్చితంగా గ్రామ గ్రామంలో మీకు వీడియో వేసి మరొచ్చే కార్యక్రమం మనసులో రెడ్డి గారు చూస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేటెంట్ ఏంటంటే నమ్మిన వాడిని మోసం చేస్తాడు వెన్నుపోటు పొడుస్తాడనే పేటెంట్ వారి అభ్యర్థి కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ నమ్మిన వాడిని చివరి దాకా తనతో పాటు ప్రయాణం చేయిస్తాడు ఎక్కడ చేయి వదిలిపెట్టనే పేటెంట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడున్న కార్యకర్తలు ఇక్కడున్న నాయకులకి ఇవాళ మనందరం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసినప్పుడు గుండెల మీద చేయేసిన ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ నేను చెప్పుకునే గర్వం ఇవాళ మనందరికీ ఉంది. ఒక రోజున
ఏదైనా పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీ దగ్గరకో శాసన సభ్యుల దగ్గరకో స్థానిక నాయకుల దగ్గరకో వెళ్లి చేతులు కట్టుకుని నిలబడాలి. కానీ కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏ కండలా వేస్తున్నాడని చూడడం, నీకు అర్హత ఉంటే పథకం ఇస్తామని చెప్పి ఈ రోజు పథకాలు అమలు చేస్తున్నాం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 16 నెలల కాలంలో ఈ దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిలో మూడో స్థానంలోకి వచ్చే విషయం కూడా ఒక గొప్ప నాయకత్వాన్ని రాష్ట్రానికి ఇస్తున్న వారు. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగితే మీరు చూశారు వార్ వన్ సైడ్ అని ప్రజలందరూ అక్కడ ఇచ్చాపురం దగ్గర మొదలుకొని హిందూపురం దాకా ఒకే రకమైన తీర్పిచ్చిన విషయాన్ని మేము అందరం చూసాం. ఒక నాయకుడి పట్ల నమ్మకం అది. ఈరోజు ఇక్కడ చాలా మంది కాపు సోదరులు బలిజ సోదరులు ఉన్నారు. కాపు నేస్తం వంటి పథకాలు అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజున ఏ ఒక్క కులాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులు కానీ ఏ ఒక్క కులాన్ని నిర్లక్ష్యం చేయని నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఇంకా కొంతమంది ఓసీల్లో బ్రాహ్మణులు కానివచ్చు, వైశ్యులు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, కమ్మ సోదరులు కావచ్చు, పేదత్వంలో ఉన్నారని మన పెద్దలు ప్రతిసారి చెప్తుంటే ఈబీసీ నేస్తం ప్రకటించి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు పేద మహిళలు అక్రమంగా మహిళలకి అకౌంట్లో వేస్తానని పథకాన్ని వ్యక్తం చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మనం చెప్పాల్సిందల్లా ఒక్కటే, ప్రతి ఇంటికి మన ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారో, ఏ పథకాలు అమలు చేస్తున్నారో చెబితే చాలని మనందరం భావిస్తా ఉన్నాం. ఇంకా మనసూర్ రెడ్డి గారి గురించి ఈయన కనిపించినప్పుడల్లా ఒక పాట గుర్తొస్తుంది, అన్న నడిచొస్తే మాస్ అని. మాస్ నాయకుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడితే ఇంకా నద్దరిల్లిపోయే పరిస్థితి. ఈ జిల్లాలో నేను చెప్పక్కర్లేదు, గత ఆయన మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుల్లో తీసుకుంటే మొదట వరుసలో 1-2 స్థానాల్లో ఉండే నాయకులు ఆయన. ప్రతి అణు అణువు తెలిసిన వ్యక్తి. మాలాంటి వాళ్ళందరం వారిని చూసి నేర్చుకుంటా ఉన్నాం. ఇంత బిజీ సమయంలో కూడా ఇన్ని పరుగులతో కూడా ఫోన్ చేస్తే సామాన్యుడు చేసిన తిరిగి సమాధానం చెప్పే నాయకుడు మన. అంతేకాదు సుబ్బారెడ్డి గారు ఇవాళ సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతలు చూస్తూ ఎక్కడో ఒక పదవులో ఉన్న వారికి ఎక్కడెక్కడో బంధుత్వాలు ఉంటేనే ఎగిరెగిరి పడుతున్న పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారికి స్వయాన చిన్నాయన అయ్యుండి కూడా ఏ రోజు బంధుత్వం కాదు నాయకత్వానికి నేను గౌరవిస్తానని ఎప్పుడు మాట్లాడి ఇప్పటి వరకు జగన్ సార్ అండనే విన్నాను తప్ప ఒక్కసారి కూడా ఆయన ఏకవచనంతో సంబోధించడం నేను ఇంతవరకు వెళ్ళలేదని చెప్తున్నాను. అదే ఆయన గొప్ప ఇలాంటి గొప్ప నాయకుడు ఈ జిల్లాలో ఒక దళిత నాయకుడిగా మన నారాయణ స్వామి గారు. ఇంత స్వామిలు పెద్దలు బహుశా అతి గొప్ప మంది ఉన్నారు రాజకీయాల్లో, క్వాలిటీ ఉన్నవాళ్ళు ఇంతమంది పెద్దలు ఉన్నారు. కాబట్టి చిత్తూరు జిల్లాలో ఈ విజయం నల్లేరు మీద నడకే కానీ ఎంత పెద్ద మర్యాద ఇస్తారనేది ముఖ్యం. చివరికి ఒక విషయం చెప్తున్నా, మధుసూదన్ రెడ్డి గారికి మొన్న ఎన్నికల్లో 30,000 మర్యాద మీరు ఇచ్చారు. బీజేపీకి ఆ రోజు వచ్చిన బీజేపీ జనసేన రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కలిపితే 37,000. దీన్ని బట్టి 100,000 పైగా మెజార్టీ వస్తే తప్ప ఈ నియోజకవర్గంలో మనం ఘన విజయం సాధించినట్టు కాదని చెప్పి చెబుతూ మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ సమర్పిస్తున్నాం. కనబాబు నరసింహ గారి గురించి చెప్పారు. కనబాబు నరసింహ నిలబడ్డాన్ని మనం ఇదే కాలేజీలో 35,000 మందితో మెడికల్ క్యాంప్ పెట్టాం. జగనన్న పర్సే ఎవరు వచ్చారు 60 మంది చేతి పెట్టండి. ఆ రోజు పర్వాలి స్టీప్ వేస్తున్నాం కట్టలేదా జగనన్న పత్రిక వచ్చి రిపర్ కట్టేసి సేమ్ ఇప్పుడు మరి ఇంకో పార్టీ చూడండి. నా జగనసం దాంతో మందు వచ్చి ఆ రోజు జగనన్న కై కట్ చేసే చాలనుకున్నారు. ఈరోజు మరి ఇంకొక పార్టీలో తెలుగుదేశంలో పోయి అస్సలు తెలుగుదేశం ఎక్కడ ఉంది నాకు ఇప్పుడు కూడా నటులు వచ్చేస్తున్నారు. ఏ పార్టీ పోయినా పర్వాలా సెంట్రల్ చేసి మళ్ళీ పోయి కూర్చోబడిపోయింది.
అనుభూతి మహిళా తల్లి ఎందుకు ఆ పార్టీ ఎన్నికలతో తెలియదు. కాబట్టి అన్న చెప్పినట్టుగా ఎస్టర్మన్ కాలాస్ ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ ఇవ్వాలి. మొన్నైతేనేమో పట్టాలు ఇచ్చిన రోజు అందరూ సీరియస్ వస్తుంది అవుతున్నాం. పట్టాలు ఇచ్చిన రోజు అయితే దాదాపు 10 రోజులు పట్టలు ఇచ్చాను. ఆ రోజు బైక్ ఎత్తుకొని ఉషార్లు సినిమా సినిమా చూసుకుంటారు మీరు నా నెంబర్ రాసుకున్నాను. అందరికి ఇచ్చిన నెంబర్ అందరూ ఫీడ్ చేసుకున్నారు. అదేంటి యూట్యూబ్ లో పెట్టి 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 మన రాష్ట్రం తిరిగేసింది, దుబాయ్ అన్ని తిరిగేసింది. ఎవరు భార్య బతకాలన్న మొదలన్న నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. భారత రోడ్డు నా ఫోన్ నెంబర్ ఒకరికి ఇస్తే తెలిపి సోషల్ మీడియాలో నా రాత్రిలో కొంచెం స్విచ్ ఆఫ్ చేస్తాం. పదవులకు ఫోన్ నెంబర్ తీసుకుంటాం. అంటే ఒకసారి అలా మనం అందరికీ వ్యక్తిగా ఎప్పుడైనా ఫోన్ ఎందుకంటే అన్న ఫెడరల్ కాల్ ఎప్పుడు ఫోన్ చేసి తీసుకోలేదు. ఫోన్ కాలంలో జ్ఞాపకం వస్తున్నా నేను అది అనుభవించినా కాబట్టి కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఫోన్ చేశారు అడిగినా కూడా నేను పోలీస్ సమాధానం చెప్పాను. ముందు తాగేసుకోవడం ఫోన్ చేస్తారు బాగున్నా వాళ్ళు కూడా సమాధానం చెప్పాను. రాజకీయం అంటే చాలా మందికి వయసు వచ్చేసుకుని అందరం చావా నా బాధలు ఊరుకుంటాయి స్వామి. ఎవరికి ఊరుకుంటాను అంటే అంటే కళ్ళ పిల్లల కష్టాలే. కాబట్టి దయచేసి మనం ఈసారి గురుమూర్తి గారికి మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.